శుక్ర శని ఆది ఆదివారం మామూలుగా జిల్లా అంతా కూడా 10 గంటలకి ఆయన చెప్తున్నాం, కానీ రూరల్ నియోజకవర్గంలో చెప్పిన టైంకి చెప్పినట్టు వచ్చే అలవాటు మీకు ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళంతా తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు. కాబట్టి ఖచ్చితమైన సమయం చెప్తున్నా, 11 గంటలు ఆదివారం ఉదయం 28వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకి నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున రా కదలిరా చంద్రబాబు గారి సభకి బైపాస్ రోడ్లో ఉన్నటువంటి వేణుగోపాల స్వామి గ్రౌండ్స్, ఆదివారం ఉదయం 10 గంటలకి బైపాస్ రోడ్లో ఉన్నటువంటి వేణుగోపాల స్వామి గ్రౌండ్స్కి నెల్లూరు రూరల్ నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చేదానికి సన్నాహక సమావేశం. ఈ సమావేశానికి ముఖ్య అతిథి జిల్లా పార్టీ అధ్యక్షుడు ప్రియమిత్రుడు అబ్దుల్ అజీజ్ గారు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రత్యేక పరిశీలకుడు చంద్రబాబు గారి పక్షాన అచ్చెన్నాయుడు గారి పక్షాన గంటా గౌతమ్ గారు, వేదిక అలంకరించిన తెలుగుదేశం పార్టీ వివిధ హోదాల్లో ఉన్న నాయకులందరికీ, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అటు తెలుగుదేశం పార్టీకి నాకు అండగా ఉంటూ అన్నింటా కూడా కష్టపడి పనిచేస్తూ రూరల్ నియోజకవర్గానికి పేరు ప్రతిష్టలు తెచ్చి అన్నిటికంటే ముఖ్యంగా బాబు గ్యారంటీ భవిష్యత్ సూర్తిలో రాష్ట్రంలోనే ఏదైతే పర్సంటేజ్ కానీ ర్యాంకింగ్ కానీ రెండింటిలో కూడా నెంబర్1 స్థానం రూరల్కి వచ్చిందంటే అది ఆ కష్టం, ఆ యొక్క పోరాటం, ఆ శ్రమ మీ అందరిది. మీ అందరికీ వయసులో చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా నిజంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి రాష్ట్ర స్థాయిలో తొలి ర్యాంకు రావడం పట్ల మనందరి గౌరవం పెంచిన దానికి మీకు అందరికి కూడా రెండు చేతులు జోడించి సవినయంగా ధన్యవాదాలు. అయితే ఈరోజు ఉపన్యాసాలు ఏముండవు, అజీజ్ గారు, నంట గౌతమ్ గారు ప్రత్యేకంగా మాట్లాడతారు, అంతకుమించి ఉపన్యాసాలు ఏముండవు. ఈ యొక్క సమావేశం పూర్తయిన తర్వాత లోపల కూర్చుంటాను, అద్దీలు పంపించేసి వచ్చిన తర్వాత డివిజన్ వారీగా గ్రామాల వారీగా టార్గెట్ ఫిక్స్ చేసి ఉన్నాం. అంతిమంగా 25 వేల మందికి ఒక్క మనిషి తగ్గేదానికి లేదు. 25 వేలు 26 27 కావాలి, కానీ 24 వేల 999 కూడా అయ్యేదానికి లేదు. రెండోది సమయం, 11 గంటలకి ఎట్టి పరిస్థితుల్లో 600 అయినా 100 అయినా అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది, ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయింది, ఇంకేదో ఆ కార్యక్రమం జరిగింది, ఆ ఆలోచన లేకుండా ప్రతి ఒక్కరు కూడా అంకిత భావంతో 11వ గంటకు రావాలా. 11వ గంటకు వస్తే దాదాపు చంద్రబాబు గారి సభ 2 గంటల పాటు సాగుతుంది. ఆ 2 గంటల పాటు కూడా మనం ఆ యొక్క ఉత్సాహపూరిత వాతావరణంలో ఏదైతే ప్రతి ఒక్కరం కూడా జై జయ తెలుగుదేశం పార్టీకి జై జయ ధ్వనాలతో ఆ యొక్క సభ ఏ విధంగా ఉండాలంటే అమ్మ అనే పిలుపుకై ఒక ఆశ, అది నిజమైనప్పుడు ఒక ఉద్వేగం, నిరంతరం మీ సంరక్షణకై నిబద్ధత కలిగిన డాక్టర్లు. అనుకోని ప్రమాదం ఎదురైనప్పుడు పరిపూర్ణ చికిత్స. మేమున్నామనే భరోసా. మనోధైర్యాన్నిచ్చే సిబ్బంది. మీ చిరునవ్వే మాకు సంతృప్తి. మీ సంపూర్ణ ఆరోగ్యానికి చిరునామా బిలీవ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, అనిల్ డయాబెటిస్ సెంటర్ ఎదురుగా పొగతోట, నెల్లూరు. ఏదైతే నారా లోకేష్ గారి యువగళం ఏదైతే పాదయాత్ర అయితే ఉందో భువనేశ్వర గారి ఓదార్పయాత్ర అది కూడా త్వరలో రాబోతుంది. నారా లోకేష్ గారి యువగళం పాదయాత్ర ఏదైతే ఉందో నారా లోకేష్ గారి యువగళం పాదయాత్ర రాష్ట్రంలోనే నా బూతో నా భవిష్యత్ అన్న రీతిలో నెల్లూరు జిల్లాలో సాగింది. ఆ యొక్క అదేవిధంగా ఈరోజు త్వరలో రేపు 31, 1, 2 తారీఖుల్లో ఒకరోజు భువనేశ్వర గారు కూడా
ఓదార్పు కోసం ఏదైతే నిజం గెలవాలి అన్నది. ఆనాడు చంద్రబాబు గారు అరెస్ట్ అయి జైల్లో ఉన్నప్పుడు ఆనాడు ఎవరైతే బాధా పరితప్త హృదయాలతో మరణించారో ఆ కుటుంబాన్ని పరామర్శించేదానికి భువనేశ్వర్ గారు కూడా వస్తూ ఉన్నారు. 31, 1, 2 ఆ 3 తారీఖుల్లో ఉంటారు. అది కూడా మనం విజయవంతం చేయాలా. అన్నిటికీ మించి కళ్ళ ముందు ఈరోజు మనకున్న లక్ష్యం కేవలం రెండే రెండు రోజులు. ఈ 2 రోజుల్లో మనం రూరల్ నియోజకవర్గంలో ప్రతి గ్రామం, ప్రతి డివిజన్, ప్రతి కాలనీ ఏదైతే 20 అన్నిటి కలిపి 25,000 మంది తక్కువ కాకుండా 11 గంటకి హాజరు కావాలని, దీనిని ఒక సవాలుగా తీసుకోవాలని చెప్పని ఆ యొక్క రా కదలేన సభలో నెల్లూరు రూరల్ బ్రాండ్ ఖచ్చితంగా కనపడాలని. ఎందుకంటే మామూలుగా అనేక నియోజకవర్గాలకి ఇన్ఛార్జీలు ఉంటారు, వారి కింద క్లస్టర్లు లేదా బూత్ ఇన్ఛార్జీలు, డివిజన్ ఇన్ఛార్జీలు ఉంటారు. కానీ నెల్లూరు రూరల్కి ప్రత్యేకం జిల్లా పార్టీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ గారు నెల్లూరు రూరలే, శాసనసభ్యుడిగా నేను ఇన్ఛార్జి నెల్లూరు రూరలే. మా ఇద్దరి గౌరవాన్ని కాపాడాలంటే మా ఇద్దరితో కూడా మీ అందరికీ బంధం ఉంది, అనుబంధం ఉంది. ఖచ్చితంగా మనం చేస్తే ఏంటంటే ఎక్కడికక్కడ జనసేన తెలుగుదేశం నాయకులు జనసేన నాయకులతో కూడా మాట్లాడండి, కార్యకర్తలతో మాట్లాడండి. ఆ జెండాలు, ఈ జెండాలు, 2 జెండాలు ఒకే వాహనాన్ని కట్టే విధంగా ప్రతి దగ్గర కూడా జనసేన పార్టీ కార్యకర్తల్ని ప్రత్యేకంగా గుర్తించి గౌరవించి వారిని కూడా భాగస్వాములు చేయండి. మనం వెంగటగిరిలో సభ జరిగితే అక్కడికి కూడా జనసేన నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇచ్చేశారు. రూరల్ నియోజకవర్గంలో మీరందరూ ఆ బాధ్యత తీసుకోవాలని కోరుకుంటూ, ఏది ఏమైనా మన లక్ష్యం 25,000 మంది ఆ యొక్క జన సమీకరణకి మీ ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని. దయచేసి ఈ కార్యక్రమం పూర్తయితే ఇక మనకి ఎన్నికలు పూర్తయిన దాకా ఏ కార్యక్రమం ఉండదు. ఎన్నికల వేళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వస్తారు ఎన్నికల వేళ, ఎన్నికలు మధ్యలో. అంతేగాని ఈ లోపల మనకి వేరే పెద్ద కార్యక్రమం ఉండదు, ఇదే అతి పెద్ద కార్యక్రమం మనకి. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని సవాల్గా తీసుకుని, ఎందుకంటే మీరు కూడా అలసిపోయినారు నాకు తెలుసా విషయం, కానీ మన పార్టీ జాతీయ అధ్యక్షుడు వచ్చే సభ నవ్వుతో నా భవిష్యత్ అన్నట్టు జరగాలంటే దానిలో మన వంతు పాత్ర మనం ప్రధానంగా పోషించాల్సి ఉంది. దీన్ని ఒక సవాల్గా తీసుకుని ఎట్టి పరిస్థితుల్లో 28వ తారీఖు ఆదివారం ఉదయం 11 గంటలకి వేణుగోపాలం చేరుకోవాలా. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నుంచే మీ సెల్ ఫోన్ డిపిల్లో కానీ ఒకరికొకరు చెప్పడంలో కానీ అందరం కూడా ఆ 28వ తారీఖు ఆదివారం ఉదయం 11 గంటలకి మన అక్కడ ఉండాలి. మీటింగ్ రావటం ఇంపార్టెంట్ కాదు, మీటింగ్ పూర్తయిన దాకా అందరం ఏకదాటి మీద ఏకాగ్రతతో ఉండి జయ జయ ధ్వనాలతో ఆ సభని కోరి తీర్చ కోరుకుంటూ మీ అందరి వద్ద సాధారణంగా సవినయంగా సెలవు తీసుకుంటున్నాను.